ఎనితి దాని మనసి నీలుందంది ఆ ముద్దిదోనికి ముంది సర్లే ఇంతకీ నీ పేరేంటి హాసిని మరి నీ పేరు ప్రదీప్ నేను ఇంట్లో మాట్లాడాను మా నాన్నగారికి అమ్మగారికి చెప్పాను ఓ వారం రోజులు సామాన్లు సర్దుకునిరా ఇంట్లో ఉండాలి నాన్న అది మా పాట కదా సిద్ధు అది సినిమా వరకే మీ పాట మీ పాట వన్స్ స్టేజ్కి వచ్చాక పాటలు కూడా డైలాగులు అన్ని మావే కూడిస్తాను మిమ్మల్ని అయితే అమ్మ కొట్టేసింది వాళ్ళని ఎక్కడ వచ్చిన వాళ్ళతో కొట్టేస్తాం మిమ్మల్ని అనే లోపు ఈ లోపు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు మొత్తం నాన్న చేతిలో పేపర్లు ఏంటి మాట్లాడితే కొట్టేస్తాం మిమ్మల్ని అంటది కదా ఏదో రోజు తన బద్దలు కొట్టేస్తుందని ముందే ఎల్ఐసి ఇన్సూరెన్స్ పేపర్లు రెడీగా పెట్టుకున్నాను సిద్ధు ఏంటి ఏంటి ఇవ్వడతా ఏంటి నీకు లవ్ చేస్తున్నాను కొట్టేస్తాను వాడు దాన్ని లవ్ చేస్తే నువ్వు నన్ను కొట్టడం ఏంటి చేస్తుందా సిద్ధు నాకెందుకు అనిపిస్తుంది ఈ అమ్మాయి నీకు సెట్ కాదు నీకేం కావాలో నాకు తెలుసు నీకు తెలుసా ఏమి తెలుసు వాడు తాగుతాడు ఇంకా అమ్మాయి నెంబర్ తీసుకుంటాడు తీసుకుంటాడే కానీ ఏనాడైనా నాకు ఇచ్చాడా సిద్ధు వాడు మొత్తం మీరే చేశారు నేనేం చేశానరా హాసిని ఉన్నప్పుడు ఏముందో హాసిని వెళ్ళిపోయాక ఏం లేదో నీకు తెలియదు నాన్న అసలు దానికి ఏముందో ఏమి లేదో నీకు తెలుసా ఏం చెప్పమంటారు నాన్న నేనేదో పక్కింటి అమ్మాయికి లైన్ వేద్దాం అనుకుంటాను ఆల్రెడీ మీరు లైన్ వేసేస్తారు పిన్నని పిలవమంటారు నాన్న చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోయాడు అది నువ్వు కదా కోల్పోయింది జయసుధా సరేనా పక్కింటి వాళ్ళు ఇబ్బంది పడతారు ఇలా బయటకు వచ్చి మాట్లాడుకుంటే ఇంటికి వెళ్దాం పదండి ఓకే నిన్నతో గెలిచుకోవాలి అన్న అది పోకిరి ఇది బొమ్మరి ఇల్లు బాబు గుండి నొప్పి బాబు అమ్మా నువ్వు ఈ క్యారెక్టర్ చేసినందుకు మాకు రావాలమ్మా సరే కాలేజీకి టైం అవుతున్నట్టుంది ఇంతకీ అమ్మ నువ్వు ఏ టీచరు నేను బటానీ టీచర్ బాబు బాటనీ ఇంతకీ నాన్నేడమ్మా ప్రిన్సిపాల్ 3000 అప్పు తీసుకోవడానికి కలెక్ట్ చేసుకోవాలి అర్థమైందా మీ అమ్మని ఎందుకు వదిలేస్తాను సరే సరే నాతో పాటు బాక్సింగ్ నేర్చుకుందుకంతా నేను రాను ఎందుకు రావు నాకు ఈ ప్రకాశ్ రాజ్ గెటప్ నచ్చలేదు ఫైమా ఉంటేనే ఏదైనా లేకపోతే కైమానే మొత్తం నేనెందుకు నచ్చలేదు ఈ ప్రకాశ్ రాజ్ గెటప్ నాకు నచ్చలేదు ఈ ప్రకాశ్ రాజ్ నచ్చలేదు గోడలకు ఒకడు ఉన్నాడు వాడు వస్తే ప్రకాశ్ రాజ్ అని పేరు మీద నీకు అసహ్యం పుడుతుంది పోతే రేపు పొద్దున దాకా వేస్తూనే ఉంటారు ఆవిడ ఏమండి పిలిచా నాగేశ్వరావు గారు వస్తుంది ఎక్కడే వాయిస్ రాకించుకుంటున్నాం మేము మధ్యలో వచ్చే ఎవరు ఉంటామండి ఉంటేనే నాది కొంచెం బయటకు వస్తుంది
శతమానం భవతిలో ప్రకాష్ రాజ్ గారు, నేను మోనార్క్ చెప్పు. వాయిస్ రాకపోతే ఒప్పుకోవాలి, కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. ఒక్క నిమిషం టైం, డబ్బింగ్ అటాచ్. ఏమే, మన పిల్లలందరూ ఫారిన్ లో ఉన్నారుగా, వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి మన సంక్రాంతి పండుగ చేసుకుంటే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది, వాళ్ళందరినీ పిలిస్తే గనక అద్భుతంగా ఉంటుంది. నాకు జలుబు చేసింది, అందుకే వాయిస్ మారిపోయింది. ఏమనుకోవద్దు, మన పిల్లలంతా ఉన్నారుగా, అందుకు వాళ్ళందరినీ పిలిచి మనం ఇక్కడ సంక్రాంతి. ఏమే, మన పిల్లలందరూ ఉన్నారు కదా, సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాకలే. ఏమే, మన పిల్లలందరూ ఫారిన్ లో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడ పిలుస్తూ అద్భుతంగా మన సంక్రాంతి పండుగ. మా ఆవిడ అందరినీ కొట్టేసిన ఒక్కదాని స్క్రీన్ లో కనపడదాం అనుకుంటున్నావు అజయ్ సుధా? మీ ఆవిడ కంట్రోల్ లో పెట్టుకో, ముందు వాయిస్ కంట్రోల్ లో పెట్టుకో. తెలియకుండా నీకంటే నాదే బెటర్ వాయిస్. మీ వల్ల నా వాయిస్ పోయేలా ఉంది. బావా, ఇంత హాసిని అన్నారు, ఇప్పుడు అనుపమా అంటే ముందు నువ్వెవడంతకి చెప్పు, నువ్వెవడంతకి చెప్పు. చూడండి, పిల్లల్ని తీసుకొస్తే తీసుకురండి, లేకపోతే నన్ను కూడా అక్కడికే పంపించండి. నా సంబంధం వాయిస్ ఆటలు నావల కాదు. సరే గాని ఆ జీతేది మావయ్య గారు, కాఫీ తీసుకోండి. మోసం అయితే ఇదే జీత, అదే అనుపమ, అదే ఆశ్రయం. సీత ఇలా ఉండాలి చూడు, పిలవంగాయ కాఫీ ఇచ్చి తీసుకొచ్చి. మీరు సీతమ్మ వాకిట్ లో సినిమా అని చెప్పి సింగరాయకుండా ఈవెంట్ చేస్తున్నారు మీరు. సరే గాని చిన్నోడా, చిన్న ఫస్ట్ చిన్న విలువ చిన్నోడా. ఏడు చిన్నాడు అండి, ఈడేనండి చిన్నాడు. ఏడు చిన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాడండి, ఏడు చిన్నాడు కాదు. లోపలికెళ్ళు, పెద్దని పిల్లు, పెద్దని పిల్లు. పెద్దోడా, ఇది పెద్దాడు. ఈ స్టేజ్ మీద అందరికంటే పెద్దాడు, ఒప్పుకున్నాడు గట్టిగా. అరే ప్రకాష్ రాజ్, 1 2 3 రండ్రా. జయసుధ, 1 2 3 రండి. ఏం చేశారా మీరు? ఏం చేసావు? నేను ఒక్కడే ప్రకాష్ రాజ్ చేసాను. మా మన ఏం చేసింది అండి? అదే రాజు, అదే రాజు. అది కాదురా, కరెక్ట్ టైం కాపేశారు. లేకపోతే ఇంకో 2 నిమిషాలు చేస్తే ఇక్కడ అందరూ ఆర్టిస్టులు కదా, దొరికిపోతుంది. నువ్వే ఆపలేదు ఇంకా, నువ్వే ఆపలేదు ఇంకా. చూసారు కదా, మన ఊరి దేవుడు వెళ్ళి పూజ చేసుకొని తలకాలం హ్యాపీగా ఉంటారు, అంతే. అంతకంటే ఏం చేయాలి రా, పదండి. సో మేడం గారు, సరదాగా మా వాళ్ళు చేసిన ఓ ప్రయత్నం, మీ బ్లాక్ బస్టర్ క్యారెక్టర్లని ప్లే చేయడానికి ట్రై చేశారు మా వాళ్ళు, ఎలా అనిపించింది స్కిట్? అంటే అన్ని హిట్ పిక్చర్లు ఇలా షార్ట్ టైమ్ లో మీరందరూ ఇలా పర్ఫార్మ్ చేయడం అన్నది చాలా బాగుంది. వెరీ నైస్ మేడం, చెప్పిన లాగా చాలా గొప్పగా పర్ఫార్మ్ చేశారు. ఇట్ వాస్ సో ఎంటర్టైనింగ్. బట్ మీకు బాక్సింగ్ కూడా సింక్ లో రాదు కదా? కృష్ణగాను గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. బాగుంది నాగినేటి గారు. నాగినేటి గారు వినపడలేదు కానీ చాలా బాగా నచ్చింది ఆయన. తర్వాత చెప్తారా ఈ సందర్భంలో జయసుధ గారి గురించి మీకు అందరికి తెలియని ఒక విషయం చెప్తాను. వారికి తెలుసా, వారికి తెలుసా? మీ అందరికీ దేవుడిచ్చిన వరం ఏంటంటే స్పాంటేనియస్ గా మీరు చెప్పగలగడం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. జయసుధ గారిని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు, మీకు బాగా నచ్చిన ఒకే ఒక సినిమా చెప్పండి. చాలా సినిమాలు, ఒక 10 సినిమాలు అన్నా చెప్పాలి, ఎందుకంటే 300 సినిమాల పైన. ఒకే సినిమా 10 సార్లు చెప్పండి.
నేను జ్యోతి నా ఇష్టమైన సినిమా అని చెప్పాను. ఎందుకంటే అప్పుడు నాకు వాస్ హార్డ్లీ 16 ఇయర్స్, నాకు ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఆ సినిమాకే వచ్చింది. అప్పటికే 16 ఏళ్ళకే. నాకు ఇష్టమైంది ఇది కథ కాదు. ఓ అవును, బాలచంద్ర గారి సినిమా ఒక 11 టైమ్స్ చూశాను, అర్థం కాదు నాకు ఇష్టమే. ఎంటర్టైన్మెంట్ అంటే మన ఆర్టిస్టుల తర్వాతేనండి ఇంకెవ్వరైనా సూపర్. ఈ రోజు మీరు చేసింది చూసి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగి మరీ నవ్వారు. సూపర్ అండి, ఫెంటాబులస్ జాబ్. ప్రగతి గారు, ఓపెడి ఎవ్వరు తగ్గల ఈ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. అయితే ఇప్పుడు రెండు ఊర్ల నుంచి రెండు గ్రూపులు వచ్చారు, అందరూ కలిసి సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా అద్భుతంగా చేశారు.